నమస్తే అన్నో, నమస్తే అక్కు. బాగున్నారు అందరు? ఏమి చూస్తున్నారు? ఈడు ఉండాల్సిన బొమ్మ ఆడుందనే వాడు ఉత్తన కింద పడిపోతాంటే అదో ఆడ కూర్చోబెట్టినా అన్ని చల్లగా అదో చెట్ల పక్కన కూర్చోరా గాలి వచ్చిందని. అంతే ఇంకేం లే సర్నా. ఇంకా మీకు ఈ విషయం తెలుసా, సినిమాల్లోకి మన అక్క ఎవరు రోజక్క కంబ్యాక్ అంట. నేను రెడీ సినిమాలు చేసేకి అని డైరెక్టర్లకు ఫోన్ చేస్తా ఉందంట మన రోజక్క. కానీ డైరెక్టర్లు అక్కో మేము రెడీగా లేము నీతో సినిమాలు తీసేకని ఫోన్లు పెట్టేస్తున్నారంట. ఏపీ మాజీ మంత్రి రోజా సెల్వమణి, సెల్వమణి ఎవడో కాదు లే వాళ్ళ మూడు, ఆమె ప్రస్తుతం ఖాళీగా ఉందంట. మనక్క రోజక్క అద్భుతమైన పనితీరుని చూసి నగిరి ప్రజలు నగరం నుంచి తరిమేసినారు ఆమెను. నువ్వు వద్దక్కా మాకు స్వామి, ఈసారి పో పో, బాయ్ 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 అని తరిమేసినారంట. అది మీ అందరికి తెలిసిందే, అది మెయిన్ ఎందుకు అయింది ఇప్పుడు చెప్తా చూడండి. పాలిటిక్స్లో చేయడానికి ఇంకేమి లేక తనలోని నటి ఒకటి ఉండింది కదా ముందు మన రోజక్క, ఆ నటిని బయటికి తీసుకురావడానికి ప్రజలకు చూపించడానికి ఆమె ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు మీ నటన గురించి మాకెందుకు తెలియదుమా? నాకు తెలియక అడుగుతా కానీ నాకెందుకు తెలియదు చెప్పు. గత 5 ఏళ్ళు ఇచ్చాం నీకు, ఏం చేసినావు? నటించినావు పాలిటిక్స్లో, ఓ రేంజ్లో నటించినావు అంటున్నారు బయట జనాలు. సరే ఇప్పుడు ఎందుకులే ఆ రాజకీయాలు కావాలంటే మనకి చెప్పండి, మన ముచ్చట్లోకి వద్దాం ఫస్ట్. మరేమో రోజా సెల్వమణి అని ఫోన్లలో కనబడగానే మన డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు అందరూ తప్పకుండా ఫోన్ కట్ చేసేస్తున్నారంట. అడన్నారు మాత్రము విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు, ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోవడంతో మళ్ళీ సినిమాల్లోకే వస్తుంది. ఎవరు మన రోజక్క చాలా ప్రయత్నిస్తోంది పాపము, కాకపోతే ఆమెకు ఏ డైరెక్టర్ కానీ ఏ ప్రొడ్యూసర్ కానీ ఛాన్సులు అయితే ఇవ్వడం లే. తనకు క్యారెక్టర్ రోల్స్ చేయడానికి కూడా రెడీ అని తన టీం ఉంటుందిగా, తన కింద వాళ్ళ చేత డైరెక్టర్లకు ఫోన్ చేపిస్తా ఉందంట, ఏ క్యారెక్టర్ అయినా చేస్తా నేను రెడీగా ఉన్నా అని. ఇంకో ముచ్చట ఏంటంటే అందరూ నీవు క్యారెక్టర్ రోల్ అవి కాకుండా ఏమిస్తారు, హీరోయిన్ ఇస్తారు నీకు అని అంటున్నారు జనాలందరూ. ఏదో రాజకీయాల వల్ల సినిమాకు దూరమైనా కానీ నాలో ఉన్న నటింక అలానే ఉంది. ఏంది ఏంది నేనని అనుకున్నారా? కాదు స్వామి, రోజక్కనింది కానీ ఏం ప్రయోజనం చెప్పండి, ఏం లేదు డొల్లా. సినిమాలో పెద్ద పెద్ద క్యారెక్టర్ రోల్స్ గురించి తర్వాత మాట్లాడదాం. కనీసము జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఆ షోలలో కూడా అక్కకు ఛాన్సులు ఇవ్వడం లే. మేడం నెంబర్ గడపడగానే మల్లమాలలో అందరూ ఫోన్లు ఆపేసుకుంటున్నారంట. బయట టాక్ అయితే ఇది మన పర్సనల్ టాక్ కాదండు, మళ్ళా కోప్పడి రోజక్క ఫ్యాన్స్ నన్ను తిట్టారు కాదు, బయట జరిగింది మీ ముందర తీసుకొచ్చిన నేను అంతే. ఇది ఈరోజు ముచ్చటైతే మరి ఇంకా మరికొన్ని ముచ్చట్లతో మళ్ళీ మీ ముందరకు వస్తా, సరేనా? అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మిస్టర్ షెన్ను. బై కో బై నో.